sound. मुख्यमंत्री जगन मोहन रेड्डी ब्राह्मण पक्षपाती मन आर्थिक अभिवृद्धि की मूड संवसरा सुमार 350 కోట్ల केटाइंचार आंध्र प्रदेश ब्राह्मण कॉर्पोरेशन चेयरमैन सीतमराज सुधाकर् पे आंध्र प्रदेश ब्राह्मण कोऑपरेटिव क्रेडिट सोसाइटी विशाख जिला सर्वसभा समावेश जिला परिषद समावेश मंदिर में जी सवेश मुख्य अतिथि हाजर आये मालात सोसईटी अभिवृद्धि कोसम मनमंदर ऐक्य పోరాడాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ ఆర్థిక అవసరాల కోసం సొసైటీ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. ద్రోణరావు శ్రీవత్సవ మాట్లాడుతూ సొసైటీ సేవలను కొనియాడారు. ఈ సేవలు ప్రతి బ్రాహ్మణుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తదుపరి విశాఖ జిల్లా గవర్నింగ్ బాడీ మెంబర్ టేక్ మల్ల అరుణ్ కుమార్, వడ్డాది నరసింహమూర్తి, స్వామియాజులు విజయ్ కుమార్, జోన్ల సురేష్, నరసింహమూర్తి, బెహరా అన్నపూర్లను గవర్నింగ్ బాడీ సభ్యులు నియమించడం జరుగుతుంది. ఇది ఆరంభం విశాఖపట్నం. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడి నుంచి ఆరంభించాం. వరుసగా ప్రతి జిల్లాలోని గవర్నింగ్ బాడీని నియమించుకుంటూ వెళ్తాం. ఈ కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం. మా సమాజానికి మరింత మేలు చేకూర్చే విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వం అందించే సహాయాలని మరింత కట్టుదిట్టంగా అందరూ పొందే విధంగా, అందరికీ డెలివరీ అయ్యే విధంగా డెలివరీ మెకానిజంని కొద్ది స్ట్రెంగ్తన్ చేస్తూ ఇంకా లబ్ధిదారులు మా సామాజిక వర్గంలో ఎవరు మిగిలిపోయి ఉన్నా ఈ పాలక మండళ్ళు, ఈ బోర్డు సభ్యులు వీళ్ళందరూ పేరు పేరున అందరినీ వెతికి పట్టుకుని ఒడిసి పట్టుకుని లబ్ధిదారులుగా చేకూర్చి లబ్ధిదారుల సంఖ్యను పెంపొందించడమే ఈ ప్రభుత్వం, ఈ మా యొక్క కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్రెడిట్ సొసైటీ వారు ఇక్కడ విశాఖపట్నంలో వారి గవర్నింగ్ బాడీని ఎన్నుకోవడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధాకర్ గారు, అలాగే సీఈఓ నాగసాయి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖపట్నంకి చెందిన క్రెడిట్ సొసైటీ సభ్యులందరూ, అలాగే బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. అలాగే ఈరోజు 5 గవర్నింగ్ బాడీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. నిజంగా వీళ్ళ ద్వారా విశాఖపట్నంలో ఇప్పటి వరకు 10,000 దాకా ఉన్న సభ్యత నమోదవాన్ని దాదాపు ఒక 20,000, వీలైతే ఇంకా ఎక్కువకి ఈ సంవత్సరంలో తీసుకెళ్లాలన్న టార్గెట్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దానికి సాయశక్తుల మేము కూడా వాళ్ళకి తోడుండి అన్ని దాంట్లో కూడా సహకరిస్తామని చెప్తూ ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటాను. Smart Sound.